హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే నేను మా ఫ్రెండ్స్ కలిపి రాజమండ్రి అయితే వెళ్ళాము. ఫ్రైడే వెళ్ళాము అన్నమాట, ఎందుకంటే ఒక హాస్పిటల్కి చూపించుకోవడానికి అయితే వెళ్ళాము. మార్నింగే వెళ్ళాము, కానీ అక్కడ వెళ్ళేసరికి ఓపీలు అయితే అయిపోయాయి అన్నమాట, వెయిట్ చేయమన్నారు. ఇంకా అందుకని ఎలాగే ఇంక ఈవినింగ్ అయ్యేలా ఉందని చెప్పేసి ఇంక అంతసేపు అక్కడ ఏం కూర్చుంటానులేని బయటకు అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు మీద అయితే ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. ఇవి చిన్న సైజ్ అనమాట, పెద్ద సైజ్ అయితే కాదు, చిన్న సైజు. మామూలుగా అయితే మండపేటలో ఒకసారి ఒక డ్రాగన్ ఫ్రూట్ అడిగితే 100 రూపాయలు చెప్పారనమాట. ఇవి ఏంటంటే చిన్న చిన్న సైజు. అవి కూడా ఏంటంటే వచ్చేటప్పుడు, అంటే ఇవి లోడ్ తీసుకొస్తారు కదా, తీసుకొచ్చేటప్పుడు వర్షంలో తడిచిపోయాయంట, అందుకని చెప్పేసి ఇక్కడ ఇలాగా అమ్మేస్తున్నారనమాట. రేట్ వచ్చేసి కేజీ అయితే 150 రూపీస్ అన్నారు. 2 కేజీలు కనుక తీసుకుంటే 2.50 ఇస్తానని చెప్పేసి అన్నారనమాట. అసలు అనుకున్నాము నేను నా ఫ్రెండ్ కేజీ తీసుకుందాం అని అనుకున్నాం. ఇంత తక్కువకి ఇస్తున్నారంటే ఏమన్నా అది ఏమన్నా పడిపోయి ఉంటాయేమో అని మాకు డౌట్ వచ్చింది. అందుకని ఏం చేసామంటే సరే ఒక పని చేద్దాము, కేజీ తీసుకుందాము, సగం తీసుకుందాం అని అనుకుని 150 రూపాయలు పెట్టి కేజీ తీసుకుని సగం ఇవ్వమన్నాం అనమాట. అయితే నాకు ఒక 4 డ్రాగన్ ఫ్రూట్స్, తనకు ఒక 4 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చాయి. అవి తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తింటే అప్పుడు చాలా బాగున్నాయి అనమాట. అప్పుడు అనిపించింది అయ్యో అనవసరంగా హాఫ్ హాఫ్ తీసుకున్నాము, కేజీ తీసుకోవాల్సింది అని. ఒకవేళ పాడైపోయి ఉన్నాయనుకోండి అవి, అప్పుడు మేమేమనుకుందాము, ఫోన్లే బాగానే కేజీ తీసుకోలేదు, హాఫ్ హాఫ్ తీసుకున్నాము అని అనుకుంటాం ఏంటో కదా. తర్వాత అయితే ఇంక మళ్ళీ ఇవన్నీ తీసుకుని తర్వాత ఇంక ముందుకెళ్తే బొబ్బాస్కాయలు అవి ఉన్నాయన్నమాట అక్కడ, అవి కూడా తీసుకుని అయితే ఇంక మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ అక్కి ఆదర్శ హాస్పిటల్ దగ్గరే ఉన్నారనమాట, అక్కడే ఉన్నారు. అందుకని వాళ్ళ కోసం కూడా చిప్స్ ప్యాకెట్లు ఉంటే ఆ చిప్స్ ప్యాకెట్లు కూడా తీసుకుని వెళ్ళామన్నమాట. ఇంతకీ హాస్పిటల్కి ఎందుకు వచ్చానంటే డెర్మటాలజిస్ట్ దగ్గర స్కిన్ చూపించుకోవడానికి అయితే వచ్చానమాట. నా ఫేస్ ఉంది కదా, నా ఫేస్ మీద ఏంటంటే ఇది వరకు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ జస్ట్ నోస్ మీద ఉండేవి అనమాట. అవి నేను పట్టించుకోలేదు, వదిలేశాను. అయితే అది ఏమైందంటే అది కాస్త స్ప్రెడ్ అయ్యి మొత్తం బొగ్గలకి చీటి అన్నిటికీ వచ్చిందనమాట. తర్వాత వాటితో పాటు చిన్న చిన్న దద్దుర్ల కింద వచ్చేసి మొత్తం ఓపెన్ పోర్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి, చూడడానికి కొంచెం బాగాలేదనమాట. అప్పటికే వీళ్ళు మా ఫ్రెండ్స్ అది చెప్తానే ఉన్నారు, అది చూపించుకో మరి ఎక్కువైపోతున్నాయి, చూడడానికి అది బాగాలేదని అంటే పెద్ద పట్టించుకోలేదు అనమాట. మా ఆయన చెప్తే మా ఆయన కూడా ఏమైనా ఇవ్వరా, పర్వాలేదులే, ఎలా ఉన్నా పర్వాలేదే అని ఇవ్వరు అనమాట. ఇంక అందుకని ఇంక మొత్తం వదిలేశాను. మ్యారేజ్ బిఫోర్ అయితే అసలు స్కిన్ కేర్ భలే తీసుకునేదాని అనమాట, కంపల్సరీ వీక్లీ శనగపిండి, తర్వాత కాఫీ పౌడర్, టమాటా, ఇలా ఏదో ఒకటి హనీ అని ఇలాంటి వరిపిండి వీటితో బాగా చేసేదనమాట. అప్పుడు బాగుండేది. అయితే అది ఏమైందంటే ఇంకా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంక మొత్తం అనమాట, ఇంకా ఆ స్నానం చేయడం ఒకటి తప్ప ఇంక ఏ కేరు లేదనమాట. స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఏమీ లేదు. అందుకే మొత్తం హెయిర్ ఊడిపోతుంది, స్కిన్ పడైపోతుంది. ఇంక వీళ్ళు పుట్టిన తర్వాత ఇంక మరీ దారుణం, 24/7 ఇంకా వాళ్ళ సేవకే అంకితం అనమాట నేను. అలా అయిపోయింది ఇంకా. అయితే ఇప్పుడు నేను చూపించుకోవడానికి గల కారణం ఏంటంటే చెప్తే మీరు నవ్వుతారనమాట. మొన్న ఏమైందంటే క్లాస్ రూమ్లో సైన్స్ లెసన్ చెప్తున్నాను, లెసన్ చెప్తుంటే దాంట్లో బాడీ పార్ట్స్ గురించి వచ్చిందనమాట ఒక టాపిక్. దాంట్లో మోల్స్ గురించి కూడా వచ్చింది, అదే పుట్టుమచ్చల గురించి కూడా వచ్చిందనమాట. పిల్లల్ని సరదాగా అన్నాను, మీ బాడీ మీద పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి అంటే నా క్లాస్లో ఒక అబ్బాయి లేచి, టీచర్ మీ మొహం మీద చాలా పుట్టుమచ్చలు ఉన్నాయి టీచర్ అన్నాడనమాట. అప్పుడు తెలిసింది నాకు నా స్కిన్ ఎంత అందంగా కనిపిస్తుందో, నా ఫేస్ ఎంత బాగా కనిపిస్తుందో అని అప్పుడు అనుకున్నాను అనమాట, అయితే హాస్పిటల్కి చూపించుకోవాలి అని. అయితే మండపేటలో కూడా చాలామంది డెర్మటాలజిస్టులు ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గర చూపించుకున్న వాళ్ళు ఏంటంటే పెద్దగా రిజల్ట్ లేదని చెప్పారనమాట. అయితే రాజమండ్రిలో ఇప్పుడు మేము వెళ్ళాం కదా, అక్కడ అయితే బాగా రిజల్ట్ ఉందని చెప్పారు. ఆ డాక్టర్ గారు ఎన్నో ఇయర్స్ నుంచి అయితే అక్కడ చేస్తున్నారంటండి, సో బాగుంటుంది అయితేనే అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. నేను వెళ్తాను అంటే మా ఫ్రెండ్ కూడా నేను వస్తాను చూపించుకుంటాను అని అన్నదనమాట. సో అందుకని మేమిద్దరం అయితే కలిసి వెళ్ళాము. మేము మండపేటలో బయలుదేరేసరికి 9 బయలుదేరాము, అక్కడికి వెళ్ళేసరికి 11:45 అలా అయిందనమాట. మేము అప్పుడు ఆ టైంకి వెళ్ళేసరికి మొత్తం 50 కార్డులు ఎన్నో రాశారంటండి. అంటే మార్నింగ్ 9 నుంచి 8:30 అనుకుంటా, 8:30 నుంచి 1 వరకు చూస్తారంట, తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 to 8 చూస్తారంటండి. అయితే మార్నింగ్ 50 కార్డ్స్, ఈవినింగ్ 50 కార్డ్స్ చూస్తారంట డాక్టర్ గారు. అయితే మేము వెళ్ళేసరికి 50 కార్డులు కూడా అయిపోయాయి, తర్వాత ఇంక చూడము అని చెప్పేసి అన్నారనమాట. మేమైతే ఆ రిసెప్షనిస్ట్లో ఒక మేడం ఉంటారు కదా, ఆమెను అయితే అడిగామన్నమాట, వేరే ఊరు నుంచి వచ్చామండి, ఈ ఊరు కాదు అని అంటే కూర్చోండి, మొత్తం అన్నీ అయిపోతే ఒకవేళ డాక్టర్ని అడుగుతాను, ఒప్పుకుంటే కనుక అప్పుడు రాస్తానన్నారు. సరే అని చెప్పేసి అలా వెయిట్ చేశాము.
వెయిట్ చేసేటప్పుడే బయటికి వెళ్ళాం అనమాట. మీరు వీడియో ఫస్ట్లో చూసారు కదా, డ్రాగన్ ఫ్రూట్స్ అవి చూసారు కదా, అప్పుడైతే తెచ్చుకున్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత చూపించుకున్నాం. మేము వెయిట్ చేసినంతసేపు లేదు తెలుసా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని వచ్చేసరికి ఆయన కూర్చున్నారు, మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నా ఫేస్ చూసారనమాట, ఇలాగా ఒకసారి చిక్స్ ఉంటాయి కదా అవి ఇలాగా టచ్ చేసి చూసారంతే. ఇంకేం చెప్పలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు ఏమి, జస్ట్ అవన్నీ ఏవో రాసేసారు, ఒక సోపు ఒక క్రీము ఇలా రాశారనమాట. అవైతే 15 డేస్ వాడండి, 15 డేస్ తర్వాత రమ్మన్నారు. అంటే 15 డేస్లో రిజల్ట్ ఉంటుంది కదా, అందుకని ఇంకా అసలు రెగ్యులర్గా వాడాలి 15 డేస్ అనుకున్నాను. అయితే ఇంక అవన్నీ తీసుకుని ఇంక వచ్చామన్నమాట. అప్పటికే 1:30 అలా అయింది, ఇంక లంచ్ చేసేద్దాం ఇంకా అని ఇంకా బయటకు అయితే వచ్చాము. అయితే హాస్పిటల్ దగ్గరనే ఒకటి ఉందన్నమాట, కుండ బిర్యానీ అని చెప్పేసి. అసలు అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ మళ్ళీ ఏమనుకున్నామంటే వద్దులే, అక్కడ అది ఉంది కదా, ఎక్కడంటే కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఆకృతి షాపింగ్ మాల్ ఉందన్నమాట, ఇంకా అక్కడ అది చూద్దాము. ఆ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి తర్వాత ఆకృతిలోకి వెళ్దాము, అలా సరిపోద్ది టైము, ఈవినింగ్ కల్లా మళ్ళీ వెంటనే బయలుదేరిపోదాం అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా మేమైతే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఒకటేమో మొగలాయి బిర్యానీ, ఒకటి ఫ్రాన్స్ బిర్యానీ ఒకటి తీసుకున్నాం అనమాట. ప్రాన్ బిర్యానీ వచ్చేసి 300+ తీసుకున్నారు, మొగలాయి కూడా 300+ తీసుకున్నారు. రెండు కలిపి మాకు 700 చిల్లర అలా పడింది అనమాట. అయితే అతను ఉంటారు కదా వడ్డించే అతను, అతను అక్కితో భలే సరదాగా మాట్లాడాడు అనమాట. అక్కి కూడా చాలా బాగా మాట్లాడింది అతనితో. అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ అందరితోని ఇది మాట్లాడుతూ ఉంటుంది, అందరూ ఇంక దాంతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకలా ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత ఇంకైతే షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఏవో కేజీ సేల్, తర్వాత ఏమో ఇంకా ఆఫర్స్లో ఆషాఢం ఆఫర్స్ ఇవ్వాలి ఇలా చాలా పెట్టారనమాట ఆకృతిలో. సో అందుకని ఇంకా అవి కూడా చూద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇప్పుడు ప్లాన్ వేసుకుంటున్నాం అనమాట, మేము తింటూ తింటూ ఎక్కడికి వెళ్దాము, గోదావరిగడ్డ దగ్గరికి వెళ్దామా లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్దామా అని చెప్పేసి మేము ప్లాన్ వేసుకుంటున్నాము. తింటూ ఇంకా తర్వాత అంత టైం లేదనమాట గోదావరిగడ్డకి వెళ్ళేంత టైం, కాకపోతే ఏంటంటే వాటర్ కూడా ఫ్లో ఎక్కువ ఉంది కదా, అందుకని ఇంకెవరిని లోపలికి అలౌ చేయట్లేదంట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలతో మళ్ళీ కష్టం కదా అనుకు రావడం, ఇంకా అందుకని ఇంకా అక్కడికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ ఇంకా తినేసి మొత్తం ఇంకా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. నేను తింటున్నాను కానీ నా దృష్టి అంతా ఇద్దరి మీదే ఉంది, అదే సరిగ్గా కలుపుకుని తింటున్నాడా లేదా, అక్కి సరిగ్గా తింటుందా లేదా అని. అసలు అక్కి నా దగ్గరికి వచ్చి నేను తినిపిస్తాను అని అంటే, లేదు నేను సపరేట్గా తింటాను, ఒక స్పూన్ కావాలి ప్లేట్ కావాలి అందనమాట. ఇంకా అందుకని కారం తగలకుండా ప్లెయిన్ బిర్యానీ ఉంటుంది కదా, అదైతే ముందు కొంచెం వేసారనమాట. దానికి ప్రాన్ పీసులు కొన్ని ఇచ్చారు, అయితే అవి ఇవి కలుపుకుని తినేసింది అనమాట. ఇంక తర్వాత వేసుకోండి, ఇంక అసలు నాకు వద్దంటే వద్దంది, ఇంక సరే అని చెప్పేసి దాన్ని వదిలేస్తే ఆదర్శ ఏం చేశాడు, పులి చట్నీ వేసుకుని కలిపేసి అది కొంచెం స్పైసీగా ఉందనమాట. బాబు స్పైసీగా ఉందని నేను తిన్నంటున్నాడు, మళ్ళీ వాడికి తినిపించి ఇంక వాళ్ళిద్దరిని అలా చక్కబెట్టి నేను కూడా కొంచెం అయితే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత అయితే బయటకు అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా షాపింగ్ మాల్లో, ఆకృతి షాపింగ్ మాల్లో కిందనే డౌన్ ఫ్లోర్లో ఇలా టాప్స్ అయితే ఉన్నాయన్నమాట. రాగానే ఇది బాగా నచ్చింది, ఇది నేను కూడా వేసుకుని చూసానమాట, ట్రయల్ వేసాను, చాలా బాగుందనమాట. నేను ఇప్పుడు వరకు నా డ్రెస్ టాప్లు అన్నీ కూడా అన్ని లైట్ లైట్ కలర్స్ తీసుకున్నాను అనమాట, ఇది డార్క్ కలర్స్ అంత అలా ఏమీ లేవు. సో డార్క్ కలర్స్ తీసుకుందామని చెప్పేసి చూసానమాట. నాకు నచ్చిన డార్క్ కలర్స్ టాప్లోనేమో నా సైజు ఉండేవి కాదనమాట, అన్నీ 2XL 5XL 3XL అలా ఉన్నాయి. అయితే కొన్ని నా సైజు ఉండేవి కానీ నా మోడల్ నచ్చేది కాదు, అలా అయితే ఉన్నాయన్నమాట. అయితే అక్కడ కొన్ని గుట్టగా ఉన్నాయన్నమాట, వాటిలో నెతికితే మనకు నచ్చినవి అయితే దొరుకుతున్నాయి. అలా ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్కై కలర్లో ఉంది కదా, అదే ఫ్యాబ్రిక్లో రెడ్ ఫుల్ రెడ్ కలర్ ఒకటి ఉందన్నమాట, అదైతే భలే ఉంది, అది ట్రయల్ అయితే వేసాను. ఇందాక చూసారా అదే సేమ్ కలర్ కొంచెం వర్క్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. ఇదైతే కొంచెం చిప్స్ వర్క్ వచ్చి బెల్ట్ కూడా అయితే ఇచ్చారు దీనికి, ఇలా అయితే బాగుంది కదా, బెల్ట్ మోడల్ అది లేదని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను. అయితే ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా అదైతే నా సైజే, అదే హ్యాండ్స్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట, హ్యాండ్స్ కుట్టించుకుంటే మరీ పైకి వచ్చేసేలా ఉన్నాయి, అదొకటి నాకు ఇబ్బంది అనిపించింది. ఆ రెడ్ కలర్ టాప్ అని చెప్పాను కదా, అది కూడా అలాగే ఉంది, హ్యాండ్స్ మరీ చిన్నగా ఉన్నాయి, మిగిలినంత టాప్ ఇదంతా కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం చిన్నగా అనిపించాయి అనమాట. హ్యాండ్స్ అయితే కుట్టించుకుంటే మరీ పైకి ఎక్కేస్తాయేమో, అప్పుడు ఇబ్బంది కదా అని అనిపించింది. ఇంకా అలా ట్రై చేసి అది తీద్దామా వద్దా, తీద్దామా వద్దా, తీద్దామా వద్దా అని చాలాసేపు ఆలోచించారనమాట. బిల్ కౌంటర్ దగ్గర కూడా పట్టుకెళ్ళి మళ్ళీ వద్దనిపించింది నాకు. ఇది ఇందాక రెడ్ చూసారు కదా టాప్ నచ్చింది, కానీ అది నా సైజు లేదు, అది 2XL 3XL అలా ఉన్నాయన్నమాట. ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇంకా నాకు నచ్చినాయేమో హ్యాండ్స్ మరీ చిన్నగా వచ్చేసాయి. అదేంటంటే ఇలా చూసినప్పుడు విడిగా హ్యాండ్స్ బాగానే ఉంటాయి, స్టిచ్చింగ్ చేసినప్పటికి కుట్లోకి కొంచెం వెళ్తుంది కదా, మళ్ళీ చివర కొంచెం మడత పెడతారు, అప్పుడు ఏమవుద్ది మరీ హ్యాండ్ పైకి ఎక్కేస్తుంది, అది మరీ చిన్నగా ఉంటే బాగోదు కదా. అలాగని వేరే మొక్కలు తీసుకొచ్చి అతికించలేము. ఇంకా అలా అయితే ఆలోచించాను, లాస్ట్లో చూద్దామన్నట్టు ఆ రెండు పక్కన
పెట్టానమాట. ఇంకా తర్వాత పైకి అయితే వచ్చాము, ఇక్కడ మా మిడ్డీసు తర్వాత చున్నీలు లెగ్గిన్స్ ఇవన్నీ అనమాట. దీంట్లో అయితే ఆఫర్స్ ఏం లేవు కానీ 290 నుంచి అయితే లెగ్గిన్స్ ఉన్నాయన్నమాట, 290 తర్వాత 350 450 అలా ఉన్నాయి. నాతో పాటు వచ్చింది కదా మా ఫ్రెండ్, అయితే ఆ బ్లూ కలర్ టాప్ అయితే తీసుకుందాం అనమాట తన సైజులో, దానికి లెగ్గిన్ తీయడానికి అని చెప్పేసి పైకి అయితే వచ్చాము. దాంతోపాటు ఈ గోల్డ్ కలర్ ఇది కూడా అయితే తీసుకుంటుంది అనమాట. ఈ లోపల అక్కి చూడండి, నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పేసి అందే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి దాని కార్యక్రమం కంప్లీట్ చేసుకుని మళ్ళీ అయితే కిందకు వచ్చానమాట. కిందకు వచ్చి ఇవన్నీ వీడియో అయితే తీస్తున్నాను. అయితే అక్కడ కొంతమంది స్టాఫ్ అయితే వీడియోలు తీయొద్దండి అని అన్నారనమాట, ఇంక అందుకనే నన్ను అయితే తీసుకున్నాను అద్దంలో. తర్వాత ఇంక ఈ టాప్ చెప్పాను కదా, ఈ టాప్ అయితే తీసుకుంది, దానికి మ్యాచ్ అయ్యి లెగ్గిన్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇంక దుప్పటా కూడా తీసుకుంటావా అంటే లేదు, అది ఇంట్లో ఉంది నాకు కలరు అని చెప్పేసి అంది. ఇంక అందుకని ఇంకా దుప్పట అయితే తీసుకోలేదు. తర్వాత చెప్పాను కదా గోల్డ్ కలర్ ప్యాంట్ అది కూడా తీసుకుంది అనమాట. తర్వాత ఇంకా ఇవన్నీ తీసుకుని ఇంకెందుకైతే వచ్చామో, ఇక్కడ ఈ డాల్కి చూడండి ఎలా పెట్టారు, ఇది ఎంత ఉంటుంది అసలు గెస్ చేయండి. రేట్ కూడా ఈ వీడియోలో చూపించాను, ఇంక ఇదొకటి అవి ఇలా చూడడానికి ఇలా ఉన్నాయి కానీ రేట్ చూస్తే బాబోయ్ అనిపించింది. ఇంకా చూడండి ఇది వచ్చేసి 40% ఆఫర్ అంట, 10,000 అనమాట. ఇంకా దగ్గర దగ్గరగా అంటే 9599 అంటే 600, ఇంకా 9600 400 తక్కువ 10,000 rupees. అదొకటి అదొక డ్రెస్ అనమాట, హై బాబోయ్ అనుకున్నాను. తర్వాత ఇంకా ఇంకొక ఫ్లోర్లో పట్టు చీరలు ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట, అవి కూడా చూద్దామని చెప్పేసి వచ్చాము. ఈ కలర్ పట్టు చీర చూసారా, ఇదైతే మా ఫ్రెండ్ అయితే ఇది నీకు బాగుంటుంది తీసుకో 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 అని నేను చూపించింది. నాకేమో అలాంటివి కొంచెం నిలబడిపోతాయి కదా సారీ కుర్చీలు అది పెట్టుకున్నప్పుడు, సారీ కట్టేటప్పుడు నిలబడతాయని చెప్పేసి అలాంటివి ప్రిఫర్ చేయను అనమాట. ఎందుకో నాకు అంత అలాగుండేవి నాకు నచ్చవేంటో, అమ్మడం అయితే అమ్ముతాను కానీ ఇంటి దగ్గర అవి నాకు సొంతంగా తీసుకోవాలంటే మాత్రం అలాంటివి అయితే నేను ప్రిఫర్ చేయను. అదేమో ఈ కలర్ నీకు బాగుంటుంది నీకు లేదు కదా తీసుకో, ఫంక్షన్లకు ఇలాంటివే కట్టాలి తీసుకో తీసుకో అందనమాట. నాకు వద్దు అని చెప్పి స్కిప్ చేశాను. తర్వాత ఇంకా ఏమైనా ఫ్యాన్సీ టైప్ ఏమైనా మోడల్స్ ఉంటాయేమో అని చూశాను, అన్ని పట్టు చీరలు కనిపిస్తున్నాయి అనమాట. అంటే సాఫ్ట్ పట్టు, ఫ్యాన్సీ పట్టు, తర్వాత గద్వాల్ పట్టు, కాటన్లో కూడా ఇలాగనమాట చాలా ఉన్నాయన్నమాట. కాటన్ శారీస్, కాటన్ కూడా కాటన్ చీరలకు మామూలుగా కింద బార్డర్ ఉండవు కదా, జరి అంచులు ఏమి ఉండవు కదా, కాటన్లో కూడా ఇలా జరి అంచులు వచ్చిన చీరలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పట్టు చీరలు, ఇవన్నీ ఆఫర్స్ అనమాట. ఇవి ఇలా కనిపిస్తున్నాయి కానీ రేట్ తెలిసండి అంతెంత, ఒక్కటి కూడా 10,000 15,000 అలా అనమాట, అసలు మామూలుగా లేవు. కొన్ని కొన్ని పట్టు చీరలకి అయితే ఆఫర్స్ అయితే పెట్టారనమాట. ఇంక ఇది చూసారా ఈ చీరలు, ఇది నారాయణ పట్టు, గోల్డ్ పట్టు, ఫ్యాన్సీ పట్టు ఇలా అంతా కొన్ని బయట పెట్టారనమాట, ఇవి కూడా తీసుకోవచ్చు అంట. ఇవి అయితే నాకు కొంచెం తక్కువగానే అనిపించాయి అనమాట కాస్ట్, మిగిలినవన్నీ కొంచెం ఎక్కువ అనిపించినాయి కానీ. తర్వాత ఇంక మా ఫ్రెండ్ అయితే ఈ టాప్ ట్రై చేసింది, ఈ కలర్ తనకి లేదంట, చాలా బాగుంది. నేను ఇందాక గుట్టగా ఉన్నాయన్నాను కదా టాప్స్, ఇదిగో చూడండి నచ్చినవి తీయడం చూడడం అక్కడ అలా పెట్టేయడం అనమాట. స్టాఫ్ అయితే మడత పెట్టి మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఇంకా గుట్టలో కొన్ని ఎతికితే కొన్ని కొన్ని దొరుకుతున్నాయన్నమాట నా సైజ్ అలా. తర్వాత ఇది ఒకటి తీశారు ఎల్లో కలర్లో, ఇది కూడా బాగానే ఉంది, కొంచెం రోలింగ్లా ఉందన్నమాట క్లాత్ అయితే, చూడడానికి బాగుంది కానీ నాకు ఇలాంటి లైట్ షేడ్లు ఏమనిపిస్తాయి అంటే ఒకటి రెండు సార్లు వేసుకున్న తర్వాత మాసిపోయినట్టుగా అనిపిస్తాయి నాకు కలరు. మరి నాకే ఎలా అనిపిస్తాయో నిజంగా ఎలా ఉంటాయో తెలియదు కానీ రెడ్ అన్నాను కదా ఇందాక నుంచి, ఇదిగోనండి ఇది రెడ్ అనమాట. చూడండి హెవీ వర్క్ లేకుండా సింపుల్గా నెక్ దగ్గర చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది. తర్వాత దీనికి బెల్ట్ కూడా ఉంది, బెల్ట్ అప్పుడు లేదనుకున్నాను కానీ చూస్తే బెల్ట్ ఉందన్నమాట. తర్వాత బెల్ట్ అయితే పెట్టుకున్నాను, ఇందాక మా ఫ్రెండ్ తీసుకుంది కదా అదే నా సైజ్ ఉందనమాట, అది వెతికితే ఆ గుట్టలో వెతికితే ఇది దొరికాయి అనమాట. ఇంకా వెంటనే ట్రైలర్స్ చూశాను. ఇప్పుడు మీరు చెప్పండి రెడ్ బాగుందా, ఈ స్కై కలర్ బాగుందా. తర్వాత ఇంకొక ఈ టాప్ వచ్చేసి 250 rupees అంట, ఇది కూడా చూడండి అని చెప్పేసి అన్నారు. నాకు అంత నచ్చలేదు అది అయితే, డైలీ వేర్ కదా. ఇవైతే కొంచెం బాగున్నాయి, క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది అనమాట. అది హెవీ వర్క్లు అది బాగుంటాయి కదా, ఏమన్నా చిన్న చిన్న అకేషన్కి అది వేసుకెళ్ళడానికి బాగుంటుంది కదా అనుకున్నాను. ఇంకా అక్కి చూడండి, బాగుందమ్మా 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 అంటూ కూడా తిరుగుతుంది అనమాట. ఈ రెడ్ తీసుకోమ్మా అది తీసుకోమ్మా అని చెప్తుంది. ఇంకా ఆదర్శన అయితే వీడియో తీయమన్నా అనమాట, వీడియో అయితే తీస్తున్నాడు. ఇక్కడ రెడ్ కలర్లో కొన్ని కొన్ని డ్రెస్సులు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. తర్వాత కొన్ని మెటీరియల్స్ ఉన్నాయన్నమాట, మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. మరి ఆ అద్దాలకి ఆ లైటింగ్లకి మెరిసిపోతున్నాయో లేదో తెలియదు కానీ చూడండి ఇవి ఇలా కనిపిస్తున్నాయి. ఈ మెటీరియల్ ఒక్కోటి ఎంత అనుకుంటున్నారు, 1800 2500 3000 అలా అనమాట. ఇవి మెటీరియల్లో మనకి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి కదా యాక్చువల్గా, అయితే డ్రెస్సులకి లైనింగ్ క్లాత్ కూడా వీళ్ళు ఇచ్చేస్తున్నారనమాట. మరి ఆ మాత్రం ఇవ్వలేరా ఏంటి, మనం ఏకంగా 2500 పెట్టుకుంటుంటే లైనింగ్ క్లాత్ ఇవ్వరా, ఇస్తారు కదా. లైనింగ్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తున్నారనమాట, మనం ఇంకా తీసుకెళ్ళి అలా కుట్టించుకోవడమే. కుట్టుకులు కూడా ఇప్పుడు ఏం తక్కువ అవ్వట్లేదు, ఇప్పుడు ఒక 3000 పెట్టి మెటీరియల్ తీసుకుంటే కుట్టుకూళ్ళు అలా చేసుకుంటే మొత్తం మీద 3700 ఒక డ్రెస్ వస్తుంది అనమాట.
ఇంకా అలా షాపింగ్ చేసుకునేసరికి 4:30 అలా అయింది. ఇంక బయటకు వచ్చి అయితే బస్సు ఎక్కుదాం అనుకున్నాం, కానీ అదే టైంలో కాలేజ్ పిల్లలు అందరూ ఉన్నారన్నమాట బస్ స్టాండ్లో. ఇంకా వాళ్ళతో బస్సు ఎక్కలేమని ఆటో అయితే ఎక్కాం. మేము చేసిన పొరపాటు ఏంటంటే ఈ ఆటో ఎక్కడం, ఫస్ట్ కాస్ట్ ఎంతో కనుక్కోకుండా ఎక్కేసామన్నమాట. మామూలుగా అయితే బస్ టికెట్ 30 రూపీస్, పోనీ ఒక 10 వేసుకుని 40 రూపీస్, లేదంటే 20 రూపీస్ వేసుకుని 50-50 తీసుకోవాలి కదా మనిషి మీద. ఈయన ఏం చేశారనుకోండి 200 తీసుకున్నారు మొత్తం ఆ ముగ్గురికి, అలాగే ఆదర్శ సాత్విక పిల్లలకి అలాగే తీసుకోరు కదా. ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుందన్నమాట. అయితే 200 తీసుకున్నారు. తర్వాత నేను అడిగాను అనమాట, అదేంటండి మహా అయితే ఒక 10 రూపాయలు వేసుకోవాలి బస్ ఛార్జ్ మీద, అంతంత వేసేసుకున్నారు ఏంటండి. ఇంక వాళ్ళు విన్నారు కదా, వాళ్ళ చేతిలోకి డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత 200 అలా తీసుకున్నారనమాట. తర్వాత ఇంటికైతే వచ్చిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టాను. అక్క ఏమో అది రెడ్ కలర్ ఉంటుంది కదా, 4 అది అంటుకుంటుందని నేను తింటాను నేను లిప్స్టిక్ వేసుకున్నాను చూపిస్తుంది, సరే ఏదో ఒకటి తినలే అని చెప్పేసి తినిపించాను అనమాట. అదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.